BRS KCR gar kammamlo pettina bahiranga sabha manandaram chusam 5 lakhala mandini rappinchataniki konni vela government RTC busulanu konni vela dadapu 12000 private trucks ni 4800 mandi police bandobastuni ఇలాగ కొన్ని వందల కోట్ల గవర్నమెంట్ ట్యాక్స్ పేర్లు డబ్బు బీఆర్ఎస్ పార్టీని క్రమంలో పెట్టడం ఏంటి? అది టీఆర్ఎస్ కి 5-10% ఓట్ బ్యాంక్ లేని క్రమంలో మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. 5 లక్షల మందిని రప్పించాలని ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ పెట్టారు, బిర్యానీలు ఇచ్చారు, బీర్ బాటిల్స్ ఇచ్చారు, లిక్కర్ ప్రొవైడ్ చేశారు, ఇంక ఇతరత్ర భోజనాలు పెట్టారు, మళ్ళా దండోరాలు వేశారు, 200 ఇస్తాం, 300 ఇస్తాం, 500 ఇస్తామని. కానీ 100,000 మంది కూడా మీ డబ్బు మాకొద్దు అని తిరస్కరించారు కేసీఆర్. ఒకటి గమనించాలి, కేసీఆర్ గారు స్పీచ్ వింటే మాత్రం అయ్యో బీజేపీ కంటే టిఆర్ఎస్ బెటర్ కదా అని అంటారు. నేను ఆయన హైలైట్ చేసిన పాయింట్స్ కొన్ని చదువుతాను. కానీ టిఆర్ఎస్ యొక్క ఫెయిల్యూర్స్ ని వారు గ్రహించట్లేదా లేదా దారి మళ్ళించడానికి మరలా బీజేపీని తన వైపు మళ్ళించుకోవడానికి ఈ ఎత్తుగడలను కొందరు. నేనైతే ముందు నుంచి ఒకటే మాట్లాడుతున్నా, బీఆర్ఎస్ కేసీఆర్ బీజేపీ బి పార్టీలే, ఇప్పుడున్న పార్టీలు అన్నీ బీజేపీ బి పార్టీలే. సిపిఐ సిపిఎంలు కూడా టిఆర్ఎస్కి మద్దతు ఇవ్వడం, 8 సంవత్సరాల బీజేపీకి బి పార్టీకి ఉన్న టిఆర్ఎస్ బీఆర్ఎస్కి మద్దతు ఇవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉందని అంటారు. కానీ అది డబ్బు మహిమ. మునుగోడులో 1000 కోట్లు తీసుకొని కమ్యూనిస్టు లీడర్స్ టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారని మనం విన్నాం రిపోర్ట్స్. దేవగౌడ కుమారుడు కుమారస్వామి ఎందుకు రాలేదు ఖమ్మం అంటే 1000 కోట్లు వాగ్దానం ఇచ్చి 180 కోట్లే ఇచ్చారు. రెండోది బీఆర్ఎస్ పార్టీ తరఫున కర్ణాటకలో క్యాండిడేట్లు పెట్టకూడదన్న మేము పెడతామని కేసీఆర్ అన్న మేర అన్న మాట మేరకు కుమారస్వామి బ్యాకప్ అయినట్టు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏ పార్టీలు వచ్చాయి మర్చిపోకండి, 2018లో చంద్రబాబు నాయుడు గారు 18 పార్టీలకు డబ్బిచ్చి నేను ప్రధానమంత్రి అవుతానని, చివరికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళి కూడా సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కలిశారు, అయ్యారా ప్రధానమంత్రి? కేవలం 3 సీట్లకే పరిమితం అయ్యారు. 25లో చంద్రబాబు నాయుడుకి 3 సీట్లు వస్తే మరి 17లో టిఆర్ఎస్ ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో? తన సొంత కూతురే చిత్తుగా ఓడిపోతే కవిత ఒక్క సీటు కూడా గెలరని 17 సీట్లలో వారు ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పేశారు. ఎందుకు అంటే కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాలు ఒకటి కూడా నెరవేర్చలేదు. ఒకటి ఆయన ఇచ్చిన సబ్జెక్ట్ రైతులను ముఖ్యమంత్రి చేస్తానన్నారు, రైతులకు రాజ్యాధికారం ఇస్తామన్నారు. ఒక దళిత రైతుని ఒక ఆయన చెప్పారు, నేను దళితుడినండి, రైతుల నాయకుడిని, నన్ను ముఖ్యమంత్రి చేస్తారని. అలాగే ఇంకొక ఆయన బుక్కే రాశారు చేదు నిజమని, నన్ను ముఖ్యమంత్రి చేస్తారని చెప్పారని ఆయన ఒక ప్రొఫెసర్. ఇలాగ ఒక నలుగురు దళితులు ముఖ్యమంత్రి అవుతామని కేసీఆర్ గారు మద్దతు ఇస్తారని ఆశపడి దళితులందరూ మద్దతు ఇచ్చారు.
ముఖ్యమంత్రిని చేయలేదు. సరికదా, ఇప్పుడు దళిత బంధు రైతు బంధు అనే పేరట దేశమంతా మేము రైతు బంధు ఇస్తామంటున్నారు. మరి తెలంగాణ కోటి కుటుంబాలకు రైతు బంధు అందట్లేదే? తెలంగాణలో ఉన్న 16% దళితులు వారికి దళిత బంధు అందట్లేదే? మన దేశం సంపన్నమైన దేశం, కరెక్ట్. 42 కోట్లు ఎకరాలు పండించడానికి నేను అన్ని విధాలు ఉచిత కరెంట్ ఇస్తామని మోదీ అన్నారన్నారు. మేము తెలంగాణలో ఇచ్చాము. ఎవరికి ఇచ్చారు? తెలంగాణలో కేవలం 7 లేదా 8% ప్రజలకే కదా మీరు దళిత బంధు ఇచ్చింది, రైతు బంధు కంటిన్యూగా ఇచ్చింది. ధనమైన రైతులకు తప్ప కౌలుకు కౌలు రైతులకు రైతు బంధు అందలేదు కదా. కేసీఆర్ గారు 100 కోట్లు మినిమం కమిట్ అయ్యి 18 పార్టీలకు ఆఫర్ ఇచ్చినప్పటికీ గుర్తించండి, 2 పార్టీలు దేశంలో 25 పెద్ద పార్టీలు ఉన్నాయి, 2900 చిన్న పార్టీలు ఉన్నాయి. 2 పార్టీలు బీఆర్ఎస్ మీటింగ్ వచ్చాయి. ఒకటి కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ ఆయన ముఖ్యమంత్రి పంజాబ్. 2 అమ్ములు పోయిన కమ్యూనిస్ట్ చాలా విచారం. అందుకే కమ్యూనిస్టులు అందరూ కూడా ఈరోజు 2nd grade 3rd grade లీడర్స్ అందరూ ఇప్పటికీ జాయిన్ అయిన 18 లక్షల మందిలో వారు కాదు. గద్దరన్నకు 200 కోట్లు ఇచ్చారని ఒకరు, 150 కోట్లు ఇచ్చారని ఇంకొకరు. మునుగోడులో ఎమ్మెల్యేగా నిలబడకూడదని నేను గద్దరన్ను అడిగాను 2-3 డేస్ బ్యాక్. ఆయన సూటిగా నాకు జవాబు చెప్పలేకపోయాను. లేదన్నా, నేను అది అమ్ముకోను అన్నానే తప్ప డబ్బులు ఇచ్చారా, ఎంత ఇచ్చారు? కేసీఆర్ గారు గద్దరన్ననే కొనగలిగారంటే 1200 అమరవీరుల శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి ఈ పార్టీలో జాయిన్ అయిన ఆయనే కొనగలిగారంటే, కేజ్రీవాల్ కమ్యూనిస్టులే కొనగలిగారంటే ఎంత డబ్బు దోచుకున్నారు మీరు అర్థం చేసుకోండి మరోసారి. తెలంగాణ బిడ్డ ఈరోజు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 నెలల్లో పాత ఫోన్ కొలాప్స్ అయిపోతే మనకు 001-310-6345-084 కొత్త నెంబర్ 001-346-812-6546 లో దాదాపు 20 లక్షల మంది గ్రూపులు ఫిక్స్ జాయిన్ అయ్యారు. అంటే 2 రాష్ట్రాలు మోర్ దెన్ 12 లక్షల మందికి పైగా తెలంగాణలో జాయిన్ అయిన డాక్టర్. ఈ మధ్యనే నేను కామారెడ్డి వెళ్ళా, రైతుల కొరకు నేను మద్దతు ఇచ్చా, రైతుల కొరకు పిల్లేశా, రైతుల కొరకు 2 జడ్జిల ముందు హైకోర్టులో వాదించా. నాకు పర్మిషన్ లేకపోయినా నేనే దాన్ని వాదిస్తున్నా. రైతులకు న్యాయం లేదు, నిరుద్యోగులకు న్యాయం లేదు, ఉద్యోగులకు న్యాయం లేదు, దళితులకు న్యాయం లేదు, బీసీలకు న్యాయం లేదు, ఎస్టీలకు న్యాయం లేదు. ఇచ్చిన వాగ్దానం ఒకటి నెరవేర్చిన కేసీఆర్ గారు ఉట్టికేగలమ్మ స్వర్గానికి ఎగిందని అన్నట్టు సామెత. బంగారం తెలంగాణ 2014లో 5 లక్షల కోట్లు మిగిలిన బంగారం తెలంగాణను ఈరోజు 5 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలు ఆయన్ని తిరస్కరించినందువల్ల కాంగ్రెస్ పార్టీ 1 లేదా 2% పరిమితమైనందువల్ల వారు సీటునే మునుగోడులో వారికి డిపాజిట్ రాని కాంగ్రెస్ పార్టీ అయినందువల్ల బీజేపీ పార్టీ సిబిఐ ఈడీ ఐటీ రైడులతో 100,000 కోట్లు రాజగోపాల్ రెడ్డికి 18,000 కోట్లు ఆఫర్ ఇచ్చినట్టు కాంట్రాక్ట్స్,
విశ్వేశ్వర రెడ్డి గారికి 5,000 కోట్లు ఆఫర్ ఇచ్చినట్టు ఇప్పుడున్న ఖమ్మం పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు 25,000 కోట్లు కాంట్రాక్టులు ఆఫర్ ఇచ్చినట్లు ఒక చిన్న జనసేన ఎమ్మెల్యేగా నిలబడి చిత్తుగా ఓడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఒక బిజినెస్ మ్యాన్ Y+ సెక్యూరిటీ ఆఫర్ ఇచ్చి ఏదో మోసం చేసి మన తెలుగు రాష్ట్రాల్ని కొనడానికి ప్రయత్నిస్తున్నారు బీజేపీ, లేదా బీజేపీ బి పార్టీ అయిన టిఆర్ఎస్ ని మరలా వాడుకొని ప్రజాశాంతి పార్టీని గెలవకుండా చేయడానికి. ఆంధ్రప్రదేశ్ లో మీరు చూడండి, వైఎస్ఆర్ పార్టీ, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఎవరెవరి, ఆ పార్టీని బీజేపీ బి పార్టీ అని మనకి తేటగా తెలుసు. కనుక మిత్రులారా, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ దాదాపు 3,000 మంది తెలంగాణ హైకోర్టు లాయర్స్ మనకి మద్దతు ఎందుకు పలుకుతున్నారు ఈరోజు? ఓపెన్ గా మీరు చూశారు, అనంతపూర్ లో టీడీపీ లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్, వైఎస్ఆర్సిపి లీడర్స్ ఒక ఆయన పవన్ కళ్యాణ్ పార్టీలో క్యాండిడేట్ గా నిలబడిన వ్యక్తి, సార్ మీరు వస్తేనే మార్పు జరుగుతుంది. కనుక 00134681265 ఒక మంచి అవకాశంగా జనవరి 30వ తారీఖు సికింద్రాబాద్ హైదరాబాద్ లో హరిహర కళా మందిరంలో సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు మీటింగ్ జరుగుతుంది. ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇచ్చి ఇస్తానన్న వారు, ఇది ప్రపంచ శాంతి సభగా మహాత్మా గాంధీ చనిపోయింది దేనికి, దేశ రక్షణ కొరకు. దేశం రక్షించబడిందా? 100,00,000 కోట్లు అప్పు చేసిన మోదీ దేశాన్ని నాశనం చేశారా లేదా? 176,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసేసుకున్న మోదీ దేశాన్ని నాశనం చేశారా లేదా?